గుంటూరు జిల్లా అచ్చంపేటలో చిల్లర కొట్టు వ్యాపారి రాఘవేంద్రరావు తన ఇంటి ముందు ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే గణేష్ నిమజ్జనం జరుగుతుండగా ఓ పక్కన పోలీస్ బందోబస్తు నిర్వహిస్తుండగానే ఇలా జరగడం పలు అనుమానాలకి దారితీస్తుంది. అయితే ఇది గత 2 నెలలతో పోల్చుకుంటే ఇది 2వ ఘటన కావడం విశేషం. అయితే 2 నెలల క్రితం అదే ప్రాంతంలో మరో వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టుండగా బైక్ యజమాని అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నిత్యం పోలీస్ గస్తీలో ఉన్న ఏరియాలోనే ఇలా బైకులపై పెట్రోల్ పోసి తగలపెట్టడం పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే వ్యక్తిగత కక్షల ఆకతాయిల కారణమా అని తెలియాల్సి ఉంది.